హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. సో ఈరోజు నుండి మనం రెగ్యులర్గా వొకాబులరీ క్లాసెస్ అనేవి చూడబోతున్నాము. వొకాబులరీ అంటే ఏం లేదండి, పదాలు. పదాలు వాటి అర్థాలు, ఇవి అన్ని పదాలు అన్నింటిని కలిపి వొకాబులరీ అంటారు ఇంగ్లీష్లో. ఈ వొకాబులరీ అనేది మనకి ఇంగ్లీష్ చదివేటప్పుడు ఆ పదం అర్థం తెలిస్తేనే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం రాశారు అనేది మనకు అర్థమవుతుంది. సో పదాల అర్థం తెలిస్తేనే మనకి ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా వొకాబులరీ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఐదర్ మీనింగ్ అన్న అడుగుతారు, లేదంటే ఆపోజిట్ అన్న అడుగుతారు, లేదా సినోనిమ్స్ అన్న అడుగుతారు, లేదా యాంటోనిమ్స్ అన్న ఖచ్చితంగా అడుగుతారు. సో ఈ వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్డ్ ఏబుల్. ఏబుల్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఆల్రెడీ నేను యాడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి అని అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద వీడియోస్ చేస్తున్నాను. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు అవి ఒకసారి చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఏబుల్. ఏబుల్ అనేది యాడ్జెక్టివ్. ఏబుల్ అంటే ఏంటంటే హ్యావింగ్ సఫిషియంట్ పవర్ టు అకంప్లిష్ సంథింగ్, అంటే ఏదన్నా ఒక పనిని చేయగల సామర్థ్యం లేదా శక్తిని ఏబుల్ అంటారు, అంటే ఎబిలిటీ. ఇక్కడ ఏబుల్ అనేది యాడ్జెక్టివ్. ఒక పనిని చేయగల శక్తి కానీ సామర్థ్యం కానీ ఉండడాన్ని ఎబిలిటీ అంటారు. సో హీ విల్ బీ ఏబుల్ టు ఫినిష్ బై నూన్, ఆ పని అతను మధ్యాహ్నం కల్లా చేయగలిగే శక్తి కానీ సామర్థ్యం కానీ అతనికి ఉంది. ఏబుల్, హ్యావింగ్ సఫిషియంట్ పవర్ టు అకంప్లిష్ సంథింగ్. నెక్స్ట్ అబౌట్. అబౌట్ అంటే నియర్ ఆర్ క్లోజ్ టు ఆర్ అప్రాక్సిమేట్లీ. అబౌట్ అంటే అబౌట్ 500 meters, ఇక్కడి నుంచి ఒక ప్లేస్ ఒక దాదాపుగా 500 meters దూరంలో ఉంది. అబౌట్, అబౌట్ అంటే ఏంటంటే నియర్, క్లోజ్ టు ఆర్ అప్రాక్సిమేట్లీ. హీ వాజ్ హియర్ అబౌట్ 1 month ago, అతను దాదాపుగా ఒక నెల కిందట ఇక్కడ ఉన్నాడు. ద మూవీ వాజ్ అబౌట్ ఏ బాయ్ అండ్ హిస్ డాగ్. అబౌట్ అనేది రెండు విధాలుగా వాడుతున్నాం ఇక్కడ. అబౌట్ అనేది అప్రాక్సిమేట్ నియర్ ఆర్ క్లోజ్ టు, లేదంటే అబౌట్ అంటే గురించి లేదంటే దాని చుట్టూ. ఇక్కడ చూడండి, ద మూవీ వాజ్ అబౌట్ ఏ బాయ్ అండ్ హిస్ డాగ్. ఈ సినిమా దేని చుట్టూ తిరుగుతుంది, బాయ్ అండ్ అతని ఒక కుక్క పిల్ల గురించి ఆ స్టోరీ అంతా ఉంది. సో అబౌట్ అంటే నియర్, క్లోజ్ టు ఆర్ అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ అబౌవ్. అబౌవ్ అంటే ఎట్ ఏ హయ్యర్ లెవెల్, అంటే పైన, అధికమైన, అబౌవ్ ఎక్కువ, పైన, మించిన, మీద. యాక్సెప్ట్. యాక్సెప్ట్ అనేది వర్బ్, యాక్సెప్టెన్స్ అనేది నౌన్, యాక్సెప్టబుల్ అనేది యాడ్జెక్టివ్. యాక్సెప్ట్ అంటే ఏంటి, అప్రూవ్ ఆర్ అగ్రిమెంట్. యాక్సెప్ట్ అంటే ఏంటి, అంగీకరించుట లేదా ఒప్పుకొనుట, ఏదన్నా పని చేస్తానని ఒప్పుకోవడం లేదంటే అది నేనే చేశానని అంగీకరించడం. జాన్ యాక్సెప్టెడ్ ద కాంట్రాక్ట్. జాన్ కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించాడు. ద కాంట్రాక్ట్ వాజ్ యాక్సెప్టబుల్, ఒప్పుకోదగ్గదే ఆ కాంట్రాక్ట్ అనేది, ఒప్పుకోదగ్గదే. సో యాక్సెప్ట్ అంటే అప్రూవల్ ఆర్ అగ్రిమెంట్. నెక్స్ట్ యాక్సెస్. యాక్సెస్ అంటే ప్రవేశం, అందుబాటులో ఉండడం లేదంటే చేరుకోదగ్గది. యాక్సెసిబుల్ అంటే ఏబుల్ టు ఎంటర్ ఆర్ మేక్ యూజ్ ఆఫ్, దాన్ని అందుకోగలది. మనకి మ్యాచ్ బాక్స్ మీద కానీ లేదంటే ఏదన్నా కాయిల్స్ దగ్గర కానీ యాక్సెసిబుల్, నాట్ యాక్సెబుల్, యాక్సెసిబుల్ టు చిల్డ్రన్, అంటే వాళ్ళకి దగ్గరలో ఉంచొద్దు, వాళ్ళకి దూరంగా ఉంచండి, ఎందుకంటే అవి పాయిజనస్ కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంచవద్దు అని. సో ఇక్కడ చూస్తే మేరీ హ్యాడ్ యాక్సెస్ టు మనీ, ఆమె మనీ తీసుకోవడానికి ఆమెకి అందుబాటులో ఉంది. షీ యాక్సెస్ టు ద కంప్యూటర్, ఆమె కంప్యూటర్ని అందుకోగల కండిషన్లో ఉంది. నెక్స్ట్ అకౌంట్. అకౌంట్ అంటే లెక్క. అకౌంటబుల్ యాడ్జెక్టివ్, అకౌంటింగ్ నౌన్, అకౌంటెంట్ నౌన్. అకౌంట్ అంటే ఎక్స్ప్లనేషన్ ఆర్ రీజన్, సమ్టైమ్స్ డీలింగ్ విత్ మనీ ఆర్ టైమ్. మనీ గురించి కానీ టైం గురించి కానీ చెప్పినప్పుడు కూడా అకౌంట్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఎక్స్ప్లనేషన్ ఆర్ రీజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సో అండ్ సో, ఈరోజు హాలిడే అంటే ఆ రీజన్ వల్ల ఈరోజు సెలవిస్తున్నాము, ఆన్ అకౌంట్ ఆఫ్ బంద్ ఈరోజు హాలిడే.
అలాంటి కండిషన్లో కూడా మనం అకౌంట్ అకౌంట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. అకౌంట్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఆర్ రీజన్. మనకి ఎక్కువసార్లు యూజ్ చేసేది ఏంటంటే మనీ కానీ టైం కానీ వచ్చినప్పుడు మనం అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే జాన్స్ బ్యాంక్ అకౌంట్ హ్యాడ్ $100. జాన్ యొక్క బ్యాంక్ అకౌంట్లో $100 ఉన్నాయి. ద అకౌంటెంట్ బ్యాలెన్స్డ్ ద బుక్స్. అకౌంటెంట్ అంటే ఆ లెక్క సరి చేసేవాడు, లెక్కలు చూసుకునేవాడు. ఏం చేశాడంటే బుక్స్ని ఆ ఉన్న లెక్కలన్నింటినీ బ్యాలెన్స్ చేశాడు. నెక్స్ట్ ఎక్యూజ్. ఎక్యూజ్ అంటే నింద మోపడం. అంటే ఒకళ్ళు చెయ్యకపోయినా వాళ్ళే చేశారు అని వాళ్ళ మీద నింద మోపడం. ఎక్యూజ్ అనేది వర్బ్, ఎక్యూజేషన్ అనేది నౌన్. టు చార్జ్ విత్ యాన్ ఆఫెన్స్ ఆర్ క్రైమ్. ఒక క్రైమ్లో కానీ లేదంటే ఏదైనా చేయకూడని పనిని వాళ్ళు చేశారు అని వాళ్ళ మీద నింద మోపడాన్ని ఎక్యూజ్ అంటాం. ద మ్యాన్ వాజ్ ఎక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్. దొంగతనం చేశాడనే నింద అతని మీద వేశారు. ఎక్యూజ్ అంటే చార్జ్ విత్ యాన్ ఆఫెన్స్ ఆర్ క్రైమ్. నెక్స్ట్. సో ఇవి ఈరోజు వరకు వొకాబులరీస్. హోప్ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా చిన్న చిన్న వర్డ్స్ స్టార్ట్ చేశాను, సో దట్ మీరు ఈ వర్డ్స్ ఎక్కడైనా ఎన్కౌంటర్ అయితే మీరు మర్చిపోకుండా ఉండడం కోసం మెల్లగా వొకాబులరీ అనేది ఇంకా మనం పెద్ద పెద్ద వర్డ్స్ అనేది యూజ్ చేద్దాం. చాలామందికి చిన్న చిన్న వర్డ్సే, బట్ కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసమని ఫస్ట్ ఇనీషియల్గా చిన్న చిన్న వర్డ్స్ స్టార్ట్ చేశాను. సో మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.